thick వేసుకున్న తొందరగా వేసుకునేది అంటే తొందరగా చేంజ్ అవుతుంది మళ్ళా బ్లాక్ గాన అవుతుంది అని అన్న డౌట్ మైతే మీకైతే రావచ్చు సో ఇప్పుడైతే ఈ ప్యాక్ వాళ్ళతే ఏంటంటే మనకి హాలిహాలండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాజిక్ హోమ్ రెమెడీసమ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఒక ప్యాక్ అండి ఈ ప్యాక్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు ఈ ప్యాక్లో యూజ్ చేసిన అన్నీ కూడా మనకి న్యాచురల్గా దొరికేటివే మనకి ఎలాంటి హార్మ్ఫుల్ చేసేటివైతే కావు మనకి ఎలాంటి హానికరం అయితే కావు మీకు ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మీకే తెలుస్తుంది నేను చెప్పిన దానికంటే ఎక్కువ మీకు తెలుస్తుంది ఈ ప్యాక్ వచ్చేసి వీక్లీ 2 టైమ్స్ అలా వేసుకుంటే సరిపోతుందండి వీక్లీ 2 టైమ్స్ వేసుకొని మళ్ళీ వదిలేసి మళ్ళీ వేసుకోవడం కన్నా వీక్లీ 2 టైమ్స్ అలాగే రెగ్యులర్గా కంటిన్యూ చేయడం వలన మీకు 1 or 2 మంత్స్లో అనేది రిజల్ట్ అనేది తెలుస్తుంది మీ ఫేస్ అనేది చాలా అంటే చాలా గ్లోగా ఉంటుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి గ్లో వస్తేనే మీరు ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఫస్ట్ అయితే ఇప్పుడు ట్రై చేయండి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి డార్క్ స్పాట్స్ ఉంటాయి కదండి ఈ డార్క్స్ ఇంత కళ్ళ కింద ఉండే డార్క్ స్పాట్స్ కానివ్వండి మనకి ఫేస్ పైన ఉండేటువంటి ట్యాన్ కానివ్వండి మొత్తం కూడా తొలగిపోతుంది అనమాట సో ఇలా ఇందులో యూజ్ చేసినవనైతే చాలా అంటే చాలా న్యాచురల్వి మీరు కనుక ఖచ్చితంగా యూజ్ చేస్తే మీకు ఖచ్చితంగా కంపల్సరీగా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఒకసారి ట్రై చేయండి ఈ ప్యాక్ అయితే ఇప్పుడైతే మనం ప్యాక్లోకి వెళ్ళిపోదాం ఎలా చేసుకోవాలని నేనైతే ఫేస్ పైన ట్రై చేయలేదండి ఎందుకంటే ఫేస్ పైన ఇవాళ వేరే ప్యాక్ వేసుకున్నాను కాబట్టి హ్యాండ్ పైన ట్రై చేశాను సో మీకు అయితే ఫేస్ పైన వేసుకోండి మీకు లేదు నాకు ఫేస్ పైన వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మీరు కూడా హ్యాండ్ పైన వేసుకొని ట్రై చేసుకోవచ్చు మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది తెలుస్తుంది మీకు ఈ ఫేస్ పైన వేసుకోవడం వల్ల ఏంటి అంటే చాలా అంటే చాలా ఇంకా తేడా తెలుస్తుందండి చేయి పైన వేసుకున్న దానికన్నా కూడా మీరైతే ఈ ప్యాక్ని చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే ట్రై చేయండి అంతకన్నా ముందుగా మనం ఇప్పుడు ప్యాక్లోకి వెళ్ళిపోయడానికన్నా ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అప్లోడ్ అవుతూ ఉంటుంది ఓకే అండి ఇప్పుడు ప్యాక్ చూసేయండి హలో అండి ఇక్కడ నేను చూపించిపోయేది ఈ ఆలుగడ్డ అండి ఆలుగడ్డ ఉడకబెట్టిన ఆలుగడ్డని కాస్త నేను గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఇది మనకి చిన్న సైజు అయితే ఒకటి సరిపోతుంది పెద్ద సైజు అయితే సగం తీసుకోండి సగం వరకు అయితే మనకు సరిపోతుంది సో దీన్ని నేను బాగా మెత్తగా ఉడకబెట్టి గ్రైండ్ చేశాను అనమాట మీరు కూడా అలా చేసుకోండి లేకపోతే క్రషర్ ఉంటే క్రషర్తో క్రష్ చేసుకొని తీసుకోవచ్చు ఇది మీకు ఫేస్కి కావాలి అంటే ఒక చిన్న సైజు ఒక ఆలుగడ్డ అయితే సరిపోతుందండి లేకపోతే మీకు హ్యాండ్స్కి చేతులకు కావాలంటే పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకోండి అందులో నేను కొంచెం 1 పించ్ వరకు పసుపు వేశాను అనమాట అంటే సగం టీ స్పూన్ వరకు పసుపు వేశాను అండ్ అందులోనే అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్స్ దొరుకుతాయండి మనకి బయట మార్కెట్లో మీరు బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకోండి అది ఒక్కటి వేసుకోండి మనకి ఫేస్లో గ్లో రావడానికి బాగా అంటే బాగా యూజ్ అవుతుంది అనమాట విటమిన్ ఏ క్యాప్సూల్స్ అలాగే ఇందులోనే నేను బంజారా రోజు వాటర్ ఉంటాయి కదా మీకు ఎలాంటి రోజు వాటర్ అయినా సరే రోజు వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి మీకు రోజు వాటర్ అవైలబుల్ లేకుంటే కాస్త వాటర్నైనా సరే యాడ్ చేసుకోండి సో ఈ మూడింటిని కలపాలి బాగా వాటర్తో కానీ లేకపోతే రోజు వాటర్తో కలిపి బాగా కలిపిన తర్వాత దీన్ని మనం ఫేస్ పైన కానీ హ్యాండ్ పైన కానీ అప్లై చేసుకోవాలి ఇక్కడైతే నేను హ్యాండ్ పైన అప్లై చేసుకొని చూపిస్తున్నాను ఇక్కడ నేను హ్యాండ్ పైన ఎందుకు అప్లై చేసుకున్నాను అంటే మార్నింగే నేను ఫేస్కి వేరే ప్యాక్ వేసుకున్నాను అండి సో ఆ వీల్ పడదు కాబట్టి ఒకే రోజు 2 ప్యాక్లు వేసుకోవద్దండి ఫేస్ అనేది ఖరాబ్ అయితే మనకు ప్యాక్ మధ్యన 2 డేస్ అన్నా గ్యాప్ రావాలి అలా రాకపోతే మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది సో మీరైతే కంపల్సరీగా ఫేస్కి వేరే వేసుకుంటే మాత్రం ఇది స్కిప్ చేసేయండి లేకపోతే ఇది ఫేస్కి వేసుకోండి మీ ఇష్టం మీకు ఫస్ట్ ట్రై చేస్తున్నానంటే మీరు హ్యాండ్ పైన వేసుకొని ట్రై చేసిన తర్వాత ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కూడా నేను మొత్తం అంటే సగం చేయి వరకు మొత్తం వేసుకున్నాను ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసుకున్నాను కాస్త అక్కడక్కడ కాస్త గ్రైండ్ అవ్వలేదు అది మొత్తం కూడా రాలిపోతుంది సో ఇది మీకు థిక్గా కావాలంటే థిక్గా వేసుకోండి పలుచగా కావాలంటే పలుచగా వేసుకోండి నా దగ్గర ఉన్నది కదా అనేసి నేను థిక్గా వేసేసుకున్నాను ఎలా వేసుకున్నా నో ప్రాబ్లం ఏమీ కాదనమాట మనకి అన్నీ కూడా న్యాచురల్గా దొరికేటివి అనండి విటమిన్ ఈ క్యాప్సూల్స్ చాలా మంచిది హెల్త్కి మన ఫేస్ పైన ఉండే ట్యాన్ని తీసేయడంలో బాగా యూజ్ అవుతుంది అలాగే ఆలు కూడా అంతేనండి డార్క్ స్పాట్స్ని తీసేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ ఒక నేను 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను మీకు డ్రై అయిపోయింది మొత్తం కూడా దీన్ని బాగా కూడా అలా బాగా స్క్రబ్ చేసి నేను తర్వాత దీన్ని హ్యాండ్ వాష్ చేసుకున్నానండి మనకి స్క్రబ్ మన ప్యాక్ వేసుకున్నాకన్నా స్క్రబ్బింగ్ చేయడంలోనే చాలా బాగా వర్క్ అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే మన స్క్రబ్బింగ్ చేయడంలోనే లోపల ఉన్నటువంటి ట్యాంక్ కానివ్వండి డార్క్ స్పాట్స్ కానివ్వండి మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి ఆ విధంగా మీరు చేయడం వల్ల మీకు మంచి వైట్గా అవుతుంది చూడండి ఇక్కడ నా చెయ్యి చాలా చేంజ్ తెలుస్తుంది మీకు వేసుకున్న దగ్గర నుంచి పైకి చూడండి ఒకసారి చాలా అంటే చాలా చేంజ్ తెలుస్తుంది
మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నా పైన హ్యాండ్కి కింద చేతికి చూడండి ఒకసారి ఎంత తేడా ఉందో. చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయండి. నేను కూడా వీక్లీ 2 times అలా వేసుకుంటాను చూడండి. మీరు రెగ్యులర్గా వేసుకోండి, అంటే వీక్లీ 2 times అలా వేసుకొని మళ్ళీ మధ్యలో 1 week వదిలిపెట్టి మళ్ళీ అలా వేసుకోకుండా రెగ్యులర్గా వీక్లీ 2 times కంపల్సరీగా 2 months అలా వేసుకుంటే కంపల్సరీగా మీ ఫేస్లో చేంజ్ అనేది తెలుస్తుంది. చూడండి నా చేతి చాలా అంటే చాలా చేంజ్ వచ్చిందని చెప్పాలి. ఇంత చేంజ్ చాలా వరకు అయితే తక్కువ ప్రొడక్ట్స్లలో వస్తుంది. ప్రొడక్ట్స్ బయట ప్రొడక్ట్స్ వాడిన దానికన్నా మన న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడితేనే బెటర్ అని చెప్పొచ్చు. చూసారు కదా వీడియో, నచ్చిందా? ఈ ప్యాక్ అనేది చాలా అంటే చాలా చేంజ్ ఉందండి. చూడండి నేను మార్నింగ్ వేసుకున్నాను, ఇగో ఇప్పటికి కూడా చేయి చాలా అంటే చాలా గ్లోగా ఉంది. ఈ ప్యాక్ వల్ల ఏంటి అంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పొచ్చు. మీకు అంత తొందరగా ఇప్పుడు వెరీ క్విక్గా వేసుకున్న తొందరగా వేసుకున్నట్టు అంటే తొందరగా చేంజ్ అవుతుంది, మళ్ళీ బ్లాక్గానే అవుతుంది అని అన్న డౌట్ మీకైతే రావచ్చు. సో ఇప్పుడైతే ఈ ప్యాక్ వల్ల ఏంటంటే మనకి హాల్ ఏంటంటే పర్మనెంట్గా ఉంటుందండి, డార్క్ స్పాట్స్ రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ట్యాన్ తీసేయడంలో అయితే బాగా యూజ్ అవుతుందనే చెప్పవచ్చు. మనకు రోజ్ వాటర్ కానివ్వండి, అలాగే అందులో వేసిన విటమిన్ ఈ క్యాప్సూల్స్ కానివ్వండి, ట్యాన్ తీసేయడంలో బాగా యూస్ అవుతుంది. అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఏంటంటే మన ఫేస్లో గ్లో రావడానికి బాగా యూస్ అవుతుంది. చూడండి ఎంత గ్లోగా ఉందో చెయ్యి. ఇక్కడికి మీకు ఇక్కడికి తేడా తెలుస్తుంది చూడండి. నేను ఇంతవరకు వేసుకున్నాను బట్ ఇక్కడ ఏంటి అంటే ఎక్కువగా నేను ఇలా అనలేదు బయటకు వచ్చేస్తుంది అనేసి, ఇక్కడ బాగా స్క్రబ్ చేశాను. చూడండి మీకు ఎంత తేడా తెలుస్తుందో చెయ్యి. ఇలా ఉంటుందన్నమాట. మీకు ఖచ్చితంగా ట్రై చేయండి, గ్లో అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఈ ఇట్లా ట్రై చేయడం వల్ల ఏంటి అంటే మీకు పర్మనెంట్ గ్లో వచ్చేస్తుంది. మీకు 1 or 2 months తర్వాత ఏంటంటే పర్మనెంట్ గ్లో వచ్చేస్తుంది. చాలామంది న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడితేనే గ్లో వస్తుందా అని అంటారు. నిజంగా అండి, న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడితేనే గ్లో వస్తుంది. ఇప్పుడు మనకు ఆలు అయినా సరే, టమాటో అయినా సరే, హనీ అయినా సరే, ఏదైనా సరే న్యాచురల్గా వాడిన తర్వాతనే మీరు చూడండి, న్యాచురల్గా వాడండి. న్యాచురల్గా వాడితే ఆ తేడా చూసిన తర్వాత మీరు చూడండి మళ్ళీ. ఓకే అండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అప్లోడ్ అవుతుంది. అందులో పైన ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బై బాయ్.